పూణే ఎంబిడి సెంటర్ లో ఆయన ఇక్కడికి వచ్చారు. ఆ ఎంబిడి డైరెక్టర్ డాక్టర్ పంచ్వాగ్ సార్, ఆయన ఇతనికి ట్రీట్మెంట్ చేశారు. లెఫ్ట్ సైడ్ ట్రైజెమినల్ న్యూరాలజీ అనే వ్యాధితో బాధపడుతున్న ఇతనికి ఆయన ట్రీట్మెంట్ సర్జరీ చేసి ఇప్పుడు అతను కోలుకుని చాలా బాగున్నారు. ఆయన ఎంత క్యూర్ అయ్యారంటే ఇప్పుడు ఎంతో చూడండి, ఆనందపడుతున్నారు. ఎంత చేశారు ఆయన. చాలా మంది అనుకుంటారు ట్రైజెమినల్ న్యూరాలజీ గురించి చాలా మందికి తెలియదు, ఇది చాలా క్యూరబుల్ క్యూరబుల్ కాకపోతే చాలా మందికి తెలియదు ఎందుకు వస్తుంది ఏంటి అనేది. సార్ స్పెషలిస్ట్ డాక్టర్ పంచ్వాగ్ సార్ అనే ఆయన ఎంబీడి స్పెషలిస్ట్. నేను ఇప్పుడు డాక్టర్ పంచ్వాగ్ సార్ తో మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ మనకి చాలా మంది తెలియదు కదా ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ఏంటి. అసలు ఎంవిడి అంటే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనే సర్జరీ ట్రైజెమినల్ న్యూరాలజీకి చేస్తారు. అసలు ఏంటి అది అనేది మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని సార్ని అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్తే సార్. మీరు చాలా ట్రీట్మెంట్, ఇది ఎంవిడి స్పెషలిస్ట్ మీరు, సో చాలా మంది ట్రీట్ చేశారు ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనే సర్జరీ చేసి చేశారు. అసలు ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ఏంటి సార్? వాట్ ఇస్ ట్రైజెమినల్ న్యూరాలజీ? Which starts in one side of the face and it comes like a current. Current, right? You experience that. It comes like a current. Current shock. And shock, right? You got it like shock, no? Where was the shock? Here. So some people get here or here or from the gums when they are brushing teeth, when they are eating, when they are speaking, when the air hits their face or they are cleaning their face or sometimes they are shaving. All these activities, you know, suddenly gives rise to pain. And this pain is so severe that, and it goes on increasing in severity over the period of time. Okay. It has been traditionally called as suicide disease. Yes. Because suicide disease. You have heard that, right? Okay. Because the pain is so severe. Okay. That the people think of committing suicide, they have no other choice because in olden times there was no treatment. Yes. Yeah. So it was in 2005 that we decided to start a center for treating these unfortunate patients because this pain is not being treated properly. At least in Asia, I have not seen any other microvascular decompression surgery center. Though there are other treatments for this disease like medicines, they are very temporary and the dose goes on increasing. There are some nerve destructive procedures, but these usually are very temporary. What we should do, in my opinion, is we should cure this disease. Yes. సో డాక్టర్ పంచ్వాగ్ సార్ ఏం చెప్తున్నారంటే ట్రైజెమినల్ న్యూరాలజీ అనే వ్యాధి చాలా అరుదుగా వచ్చే వ్యాధి, ఎవరికి చాలా మందికి తెలియదు. అది ఎట్లా వస్తుందంటే తినేటప్పుడు లేకపోతే ఏదైనా ఒక చిన్న గాలి తగిలినా లేకపోతే నార్మల్గా ఒక షాక్ లా తగిలి మొత్తం అంతా ఒక ముఖం మీద ఒక సైడ్ కానీ లేకపోతే మొత్తం అంతా కానీ అట్లా పెయిన్ అంతా వచ్చి చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది. సో దానికంటూ ఎక్కడ కానీ ఒక మెడికేషన్స్ అనేవి కరెక్ట్గా పనిచేయవు, ఎన్ని తీసుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏం చేయాలి అని అంటున్నారంటే సర్జరీ, అది మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనే సర్జరీ.